ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హైకోర్టు ప్రధాన జస్టిస్ జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా రాజమహేంద్రవరం కోర్టు ఆవరణలో 37.80 లక్షలతో నిర్మించిన రాజమండ్రిలోని 8వ అదనపు జిల్లా మరియు సెషన్స్ కోర్టు కమ్ స్పెషల్ కోర్టు ఫర్ మహిళలపై అఫెన్స్ ఆఫ్ అఫెన్స్ కోర్టు భవనాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హైకోర్టు ప్రధాన జస్టిస్ జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా ప్రారంభించారు. శనివారం ఉదయం స్థానిక కోర్టు ప్రాంగణంలో జరిగిన ఈ కార్యక్రమంలో రాష్ట్ర హైకోర్టు జడ్జీలు జస్టిస్ డివిఎస్ఎస్ సోమయాజులు, జస్టిస్ ఆర్ రఘునందన్ రావు, ప్రిన్సిపల్ జిల్లా జడ్జ్ శ్రీమతి పి వెంకట జ్యోతిర్మయి తదితరులు పాల్గొన్నారు. కార్యక్రమంలో భాగంగా పోలీసుల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. తొలుత కోర్టు ప్రాంగణానికి చేరుకున్న రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా, రాష్ట్ర హైకోర్టు జడ్జ్ మరియు తూర్పుగోదావరి జిల్లా అడ్మినిస్ట్రేటివ్ జడ్జ్ జస్టిస్ డివిఎస్ఎస్ సోమయాజులు, రాష్ట్ర హైకోర్టు జడ్జ్ జస్టిస్ ఆర్ రఘునందన్ రావులకు కోర్టు ఆవరణలో ప్రిన్సిపల్ జిల్లా జడ్జ్ పి వెంకట జ్యోతిర్మయి, జిల్లా బార్ అసోసియేషన్ అధ్యక్షుడు ఇళ్ల శివప్రసాద్, జిల్లా కలెక్టర్ డాక్టర్ కె మాధవీలత, ఎస్పీ ఐశ్వర్య రస్తోగి, మున్సిపల్ కమిషనర్ కె దినేష్ కుమార్, పలువురు జడ్జీలు, బార్ అసోసియేషన్ సభ్యులు స్వాగతం పలికారు. ఈ సందర్భంగా పలువురు న్యాయవాదులు, కోర్టు సిబ్బంది తదితరులు ఉన్నారు. అనంతరం కోర్టు ప్రాంగణంలో రాష్ట్ర హైకోర్టు చీఫ్ జస్టిస్ స్వీతేనియా మహాగోని మొక్కను హైకోర్టు జడ్జీలు స్పతోడియా తబుబియా మొక్కలను నాటారు. తదుపరి రాజమహేంద్రవరం కోర్టు ఆవరణలో 37.80 లక్షలతో నిర్మించిన రాజమండ్రిలోని 8వ అదనపు జిల్లా మరియు సెషన్స్ కోర్టు కమ్ స్పెషల్ కోర్టు ఫర్ మహిళలపై అఫెన్స్ ఆఫ్ అఫెన్స్ కోర్టు భవనాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హైకోర్టు ప్రధాన జస్టిస్ జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా తదితరులు ప్రారంభించడం జరిగింది. మనకోసం మన సామాజిక న్యాయం కోసం ప్లీజ్ వాచ్ హెచ్ఆర్టీవీ అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు హెచ్ఆర్టీవీ. హెచ్ఆర్టీవీ మనకోసం మన సామాజిక న్యాయం కోసం ప్లీజ్ డూ వాచ్ అండ్ సబ్స్క్రైబ్ టు దిస్ అండ్ ప్లీజ్ డూ సపోర్ట్ ఆల్ ది వెరీ బెస్ట్. హెచ్ఆర్టీవీ మనకోసం మనందరి సామాజిక న్యాయం కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ హెచ్ఆర్టీవీ ఏపీ. హెచ్ఆర్టీవీ మనకోసం మన సామాజిక న్యాయం కోసం డూ సబ్స్క్రైబ్ హెచ్ఆర్టీవీ.